వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ నేను శిరీష ముందుగా హెడ్ లైన్స్ చూద్దాం హలో అండి హాయ్ అండి ముందుగా ఎన్ఎస్టీవీ ప్రేక్షకులకు నమస్కారం ఇప్పుడు హైదరాబాద్లో ఉంటున్న మల్లెపల్లి మధు కరోనా టైంలో నిరుపేదలకు రోడ్ల పక్కన ఉండే అనాథలకు ఎంతో సేవలు అందించారు మరియు ఆమె ఈ సేవలను గుర్తించి మొన్ననే హైకోర్టు జడ్జి గారు కూడా ఆమెకు చిన్న సన్మానం చేసి అవార్డు కూడా ఇవ్వడం జరిగింది ఆమె ఇంకా ముందు ముందు ఏం సేవలు చేస్తుంది ఎలా చేస్తుంది ఆమె ఏం పని చేస్తుంది ఆ మాటల్ని అడిగి తెలుసుకుందాం చెలో పోదాం పదండి మల్లెపల్లి మదగారు నమస్కారం అండి నమస్తే అండి ముందు ఎన్ఎస్టీవీ ప్రేక్షకులందరికీ నమస్తే అండి ఈరోజు నాకు ఇంటర్వ్యూ పిలిచినందుకు చాలా హ్యాపీగా ఉంది సో నమస్తే అండి మీకు కూడా ఇప్పుడు మల్లెపల్లి మదన్ టీమ్నే టిక్ టాక్ ఆనిమత్యం టిక్ ఎన్నెన్నో సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది ఆమె ఇప్పుడు ముందు ముందు ఉండంగా ఇంకా ఏమేమి సేవలు అందిస్తుంది ఏమైనా చూసి జనాలు నేర్చుకోవాల్సిన ఏమేమి ఉంటాయి ఆమె మాటల్ని అడిగి తెలుసుకుందాము మధుగారు మీరు టిక్ టాక్ ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తారు టిక్టాక్ నేనైతే ఒక సిక్స్ మంత్ ఎయిట్ మంత్స్ నుంచి చేస్తున్నాను అంతే అండి మీరు టిక్ టాక్లా చేసిన తర్వాత మీకు ఈ సేవలు ఎలా చేయాలనిపించింది మీకు టిక్ టాక్ చేయాలని నాకు యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్ కానీ నాకు సోషల్ సర్వీస్ అంటే చాలా ఇష్టం సో నేను సోషల్ సర్వీస్లో లాక్డౌన్లో చాలా మందికి హెల్ప్ చేయడం జరిగింది సో దాన్ని చూసే మొన్న హైకోర్టు జడ్జి గారు కూడా నాకు సన్మానం చేయడం జరిగింది చిన్నగా సో ఎందుకంటే నాకు ఏంటంటే మా ఫస్ట్ ఆఫ్ ఆల్ సేవా కార్యక్రమాల కోసమే నేను చాలా కృషి పడుతున్నాను ఇంకా కూడా చేయాలని అనుకుంటున్నానండి హైకోర్టు జడ్జి గారు మీరు ఎలా గుర్తించారు మరి హైకోర్టు జడ్జి గారి పేరు గుర్తా మీకు చంద్రమోహన్ చంద్రమౌళి గారు తన పేరు ఎందుకంటే నాకు ఒక ఫౌండేషన్ అనేది ఉంది మధు ప ప్రజా సేవ గ్రూప్ అనేసి ఒక ఫౌండేషన్ ఉంది సో ఆ ఫౌండేషన్ ద్వారా నేను సార్ దగ్గరికి వెళ్ళడం జరిగింది నాకు కూడా గుర్తించి నాకు చిన్న సన్మానం కూడా చేయడం జరిగిందండి ఇప్పుడు ఆ ఫౌండేషన్లో ఎంతమంది ఉంటారు సభ్యులు ఫౌండేషన్లు అంటే ఇప్పుడు నేనైతే రిజిస్ట్రేషన్ ఏం చేసుకోలేదు కాకపోతే ఒక ట్వంటీ నెంబర్స్ దాకా ఉంటారు ట్వంటీ థర్టీ మెంబర్స్ దాకా ఉంటారండి అంతే మీది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ మీ జన్మస్థలం ఎక్కడ మధు నాది వచ్చేసి మాది జగిత్యాల జిల్లా అండి నేను అక్కడే ఉంటా మాకు అమ్మ నాన్న ఎవరు లేరు నేను ఒక అన్నాదని సో అనాథ వాళ్ళకి హెల్ప్ చేయాలని నేను మా అమ్మ నాన్న గుర్తుగా హెల్ప్ చేయడం జరుగుతుంది నా వంతు సహాయం నేను ఇక్కడ హైదరాబాద్లోనే ఒక ప్రైవేటు దాంట్లో నేను పనిచేయడం జరుగుతుంది నాకు నెలకి వచ్చిన శాలరీతోనే నేను నా వారికి చూసుకొని రెంట్ కట్టుకొని మిగిలినది నా వంతు సహాయం నేను పేదవాళ్ళకి మా అమ్మ నాన్న పేరు మీద చాలామందికి బెడ్షీట్లు వంచడం కానీ కూరగాయలు వంచడం కానీ అలాగనే లాక్డౌన్లో చాలామందికి భోజనాలు పెట్టడం కానీ అలాంటివి జరిగి ఎందుకంటే చిన్నప్పటి నుంచి నాకు కోరిక ఎందుకంటే మా అమ్మ చిన్న చిన్న ఉన్నప్పటి నుండి స్కూల్కి వెళ్ళేటప్పుడు నాకు ఏమైనా కొనుక్కోవని చెప్పేసి ఇస్తే నా స్కూల్ దగ్గర ఎక్కడైనా చిన్న ముస్లిమ్మ వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా నేను కొనుక్కోకుండా నాకు ఇచ్చిన దాంట్లోనే వాళ్ళకి వేయడంలోనే నాకు అప్పటి నుంచి వాళ్ళ ఎందుకంటే ఈరోజు డబ్బు ఉంటుంది ఉండదు కాకపోతే మనము ఒకళ్ళకి హెల్ప్ చేసే ఆ మంచి మనసే మనకు వాళ్ళు వాళ్ళ లోపల ఒక స్మైల్ అనేది చాలా అసలు ఎన్ని కోట్లు పెట్టినా ఎంత ఇచ్చినా మనం అది కొనుక్కోలేము నాకైతే చాలా ఇప్పటి వరకు నేను చాలాసార్లు హెల్ప్ చేయడం జరిగింది కానీ నన్ను ఎవ్వరు కూడా గుర్తించలేరు కానీ మీ ఎన్ఎస్టీ వాళ్ళు నన్ను పిలిచినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది కానీ నాకు ఒకటే ఒకటి ఏంటంటే నేను ఒక ఫౌండేషన్ నడిపించాలనే ఉద్దేశంతో నేను ఈ కార్యక్రమం మొదలుపెట్టినాను సో ఇప్పుడే నిన్ననే నాకు హైకోర్టు జడ్జి గారు కూడా చిన్న సన్మానం చేయడం జరిగింది సో మీరు కూడా ఈరోజు నన్ను పిలిచారు చాలా చాలా నేను చాలా హ్యాపీగా ఉంది ఒకవైపు బాధగా ఉంది ఎందుకంటే ఇంత మంచి మీరు మీ డాడీ మీ మమ్మీ మీరు ఎంతమంది అన్నదమ్ముళ్ళు మరి మీ మమ్మీ డాడీ ఉన్నారా నాకు అమ్మ నాన్న లేరండి నేను ఒక నాదని ఒక అక్క ఉంది ఒక అన్నయ్య ఉన్నాడు మేము ముగ్గురమే అండి త్రీ మెంబర్స్ అంతే మీరు అందరికీ పెళ్ళి ఇప్పుడు అందరు సెటిల్ అయ్యారా మరి నువ్వేమో అన్మారీడ్ అని చెప్పావు మరి నీ పెళ్ళికి వాళ్ళు ఏమైనా సహాయం చేస్తారా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే సహాయం అన్నది పక్కన పెట్టండి కానీ నాకు పెళ్ళి అంటే ఇంట్రెస్ట్ లేదు ఎందుకంటే నేను ఒక ఫౌండేషన్ని నడిపించాలి నా గోల్ అదే ఓ ఎవరైనా నన్ను అర్థం చేసుకోండి నేను ఫౌండేషన్ ముందుగా అంటే ఫ్యూచర్లో ఫౌండేషన్ పెడితే నాకు వాళ్ళు హెల్ప్ చేయడానికి నాకు సపోర్ట్గా ఉంటే అలాంటి వాళ్ళని చేసుకోవాలని నిర్ణయించుకున్నాను ఓకే అవు మీరు చిన్నప్పుడే మీ తల్లిదండ్రులు చనిపోయారని చెప్పారు కదా మరి మీకు ఈ తల్లిదండ్రులు లేనప్పుడు స్కూల్ ఫంక్షన్ కానీ ఎప్పుడైనా మీకు ఎవరైనా ఇన్సల్ట్ చేశారా అవమానపర అవమానకరంగా మాట్లాడారా అట్లేం లేదు కానీ మన స్కూల్ తరపు నుంచి ఎప్పుడైనా మా అమ్మ నాన్న వాళ్ళు ఇన్వెస్ట్ పిలుస్తారు కదా మా ఫ్రెండ్స్ అంతా వాళ్ళ అమ్మానాన్న వస్తే చాలా బాధ వేసేది నాకు ఎందుకంటే మాకు కూడా అమ్మానాన్న ఎవరు లేరు కాబట్టి ఊకోండి ఊకోండి మాదు ఇప్పుడు మీరు ఒక అనాథను ఒక అనాథను ఒక అనాథనే అర్థం చేసుకోవాలనుకుంటారు మీకు వచ్చిన ఆలోచన ఎంతో చాలా మంచిది నిన్ను చూసి ఇంకా చాలామంది నేర్చుకునేవి చాలా ఉంటాయి డబ్బులు అనేటివి ఈరోజు ఉంటాయి రేపు ఉండకపోవచ్చు మనం సహాయం చేసింది మనం ఎప్పుడు ఉంటాయి మరి మీకు ఈ సహాయం చేయాలన్న ఆలోచన ఎలా వచ్చింది ఎవరినైనా చూసి నేర్చుకురా మీరు చాలామంది అంటే ఇప్పుడు నేను ఒక అన్నదాన్ని కాబట్టి ఆ బాధ ఎట్లా ఉంటుందో నాకు తెలుసు పైన చాలామంది ఏంటంటే ఓల్డ్ పీపుల్స్ కానీ ముస్లిం వాళ్ళు కానీ ఇప్పుడు అమ్మ నాన్ను ఉన్న వాళ్ళు కూడా వాళ్ళ తల్లిని బయటకు నెట్టడం ఇంకా చిన్న కానీ స్కూల్కు చిన్నప్పుడు స్కూల్కు పంపించకుండా వాళ్ళం కూడా పనిచేయడం చాలా వరకు రోడ్లపైన చాలా వరకు సిగ్నల్స్ దగ్గర అక్కడిక్కడ పాపం వాళ్ళు చాలా ఆడుకుంటూ ఉంటారు అలాంటి వాళ్ళు అసలు ఉండకూడదు నా అలాంటి వాళ్ళు నేను లేక బాధపడుతున్నా వాళ్ళు ఉండి అట్లా చేయడం అనేది చేపించడం అనేది చాలా తప్పుగా అనిపిస్తుంది నాకైతే మరి ఇప్పుడు మీకు ఇలా చేస్తుంటే గవర్నమెంట్ ఏమైనా సహకారం చేస్తుందా సాకారానికి మీరేమన్నా ఆపీల్ గిట్లా పెట్టుకున్నారా మీ వెనుక ఓరున్నారు మరి అందరూ చిన్న ఏజీలనే నువ్వు ఇన్ని స సహా సహాయ కార్యక్రమాలు చేస్తున్నావు కదా మరి నువ్వు ఎవరిని ఎక్స్ప్రేర్ అయ్యావు మరి నీకు ఇలా చేయడం ఆలోచన ఎలా వచ్చింది మరి ఇంకా పెళ్ళి చేసుకోకుండా చేయాలని నీకు ఎలా అనిపించింది నేను ఎవరిని ఇంప్రెస్గా తీసుకోలేదు చిన్నప్పటి నుంచి మా అమ్మ కూడా చాలా మంచివారు ఎందుకంటే మా ఇంటి పక్క వాళ్ళకి వాళ్ళకు వీళ్ళకు సహాయం చేసేవాళ్ళు తను కానీ మమ్మల్ని చాలా కష్టపడి ఇంత పెద్దగా చేసి తను నాకు ఊహ కొంచెం ఊహ ఉన్నప్పుడే చనిపోయారు మా డాడీ మాత్రం చిన్నప్పుడే చనిపోయారు కానీ నాలాంటి వాళ్ళు ఎవరు ఉండొద్దు ఎందుకంటే ఏదైనా అకేషన్స్ ఫంక్షన్ కానీ పండగలకు కానీ చాలా బాధ వేస్తుంది ఎందుకంటే మేము కూడా మా అమ్మ మా డా మా నాన్నతో ఉంటే ఈరోజు చాలా బాగుంటుండేగా అన్న ఒక ఆలోచన సో ఎందుకు నేను మా అమ్మ నాన్న ఆత్మ శాంతించాలని నేను ఈ ఫౌండేషన్ చేయాలనుకుంటున్నా ఇలాగ ఇంకోళ్ళు కూడా అందరు ఉండి కూడా కొంతమంది అనాథాలుగా చాలామంది ఉన్నారు అలాకు ఇట్లాంటి పరిస్థితి రావద్దు నా లాంటిదని అనుకుంటున్నానండి ఓకే అండి మధుగారు మీరు చెప్పిన దాంట్లో కూడా న్యాయం ఉంది ఇప్పుడు ట్రస్ట్ అనేది కానీ ఈ సేవా కార్యక్రమాలని మంచి మంచి ఆర్థికంగా ఉన్న వాళ్ళకే ఇబ్బందికరంగా మారుతునే వేళ మీరు మరి ఎలా చేయాలనుకున్న ఎలా ముందుకు వెళ్తారు మీరు గవర్నమెంట్ కూడా సపోర్ట్ ఉండాలి దీనికి రిజిస్ట్రేషన్ అయి ఉండాలి మరి అలాంటివి ఏమన్నా మీరు చేస్తున్నారా మరి మీకు ఎవరెనకెవరైనా సపోర్ట్ ఉన్నారా రేపు ముందు ముందు ఈ ఫౌండేషన్ను ఎలా తీసుకోగలరు నాకు ఎవరు సహాయం చేస్తారో చేయరో నాకు తెలియదు కానీ నేనైతే ఒకటి ఏంటంటే నేను ఒక ప్రైవేట్ జాబ్ చేస్తున్నాను నాకు వచ్చినంత దాట్లకి ఒక ఫిఫ్టీ పర్సెంట్ నేను ఖర్చు పెట్టడానికి నా వంతు సహాయం చేయాలనుకుంటున్నా ఇంకోటి ఏంటంటే ఈరోజు మీరు నా నేను చేసే హెల్పింగ్ అంటే నేను ప్రజలకు చే మీరు చూసే కదా నన్ను పిలిచి ఇట్లా ఇచ్చేసారు నాకైతే ఆ నమ్మకం ఉంది కానీ నమ్ వాళ్ళు హెల్ప్ చేసినా చేయకపోయినా నా వంతు సహాయం అయితే నేను చేయడానికి రెడీ ఉన్నా మీరు సేవలు చాలా 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 చేశారు మీరు మిమ్మల్ని చూసి చాలా నేర్చుకోవాల్సింది ఈ జనాల పైన చాలా ఉన్నది మీరు లాస్ట్ జనాలకు ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు లాస్ట్ మెసేజ్ ఏమి ఇవ్వాలనుకుంటున్నారు నేనైతే లాస్ట్ ఏం చెప్పాలనుకుంటున్నా జనాలకంటే ఒక అనాథ అనేది వాడు ఉండొద్దు అనాథగా ఎవరు మిగిలిపోవద్దు నాలాగా ఎందుకంటే మనకు ఉన్న దాంట్లోకి వెళ్ళే సహాయం చేయండి అంటే మరీ ఆస్తులు వాళ్ళకి ఇవ్వు రాసివ్వు మొత్తం అని చెప్పట్లేదు కానీ మీలో మీకు ఉన్న దాంట్లోకెళ్ళి కొంచెంలా కొంచెంలా కొంచెమన్నా ఇస్తే ఎవరు అనాథగా మిగిలరు ఇంకోటి ఏంటంటే టిక్ టాక్లా నన్ను చూసి చాలామంది హెల్ప్ చేసి ఒక ఫైవ్ నెంబర్స్ హెల్ప్ చేసారు ఎందుకంటే వాళ్ళు నాకు చెప్పిరు ఏంటి మధు మీరు ఇంత చిన్న వయసులోనే మీకు హెల్ప్ చేస్తురు మాకు డబ్బులు ఉన్నాయి కానీ ఇలాంటి ఆలోచన రాలే మేము మిమ్మల్ని చూసి ఒక ఆడపిల్ల ముందుకొచ్చి హెల్ప్ చేస్తుంది ఎవరు సపోర్ట్ లేకుండా మేము ఇంతగా ఉండి ఇంత గవర్నమెంట్ జాబ్ ఉండి కూడా మేము సహాయం చేయలేకపోతున్నాం అని వాళ్ళు నన్ను ఒక ఫైవ్ మెంబర్స్ ఫోన్ చేసి నాకు చెప్పడం జరిగింది ఇంకోటి ఏంటంటే నేను ఎట్లా అంటే దేవుడు వచ్చి మనకు సహాయం చేయడండి ఎందుకంటే మనిషి ఒక మనిషి సహాయం చేస్తే ఎందుకంటే ఆ మనిషి రూపకంలోనే దేవుడు ఉంటాడు ఎందుకంటే ఈ రోజులలో మన ఇల్లు మన సంసారం మనకు అది పక్కన వాళ్ళు ఎట్లా పోతుంది మనకేంది అన్న ఆలోచన ఉండొద్దు మన దాంట్లోకి వెళ్ళే కొంచెం వాళ్ళకి ఇస్తే ఎవరు గరీబులు ఎవరు పేదవాళ్ళు అనేది ఉండరు ఎందుకంటే నేను కూడా ఆ బాధ ఎట్లా ఉంటుందో నాకు తెలుసు ఎవరు చేసినా చేయకపోయినా నా వంతు సహాయం అయితే నేను చేయడానికి ముందుగా ఉన్నా నాకు ఎంతవరకు సాధ్యమవుతుందో అంతవరకు నేను చేయాలనుకున్నాను ఇంకోటి ఏంటంటే ఎన్ఎస్టీవీ ప్రేక్షకులకు యజమానికి అందరికీ చాలా చాలా థ్యాంక్స్ ఎందుకంటే నన్ను గుర్తించి ఈరోజు నన్ను ఇంటర్వ్యూ తీసుకున్నందుకు మీకు చాలా చాలా థ్యాంక్స్ అండి ఎందుకంటే నేను ఒకటి చెప్తున్నాను ప్రతి ఒక్కరికి ఈ రోజులలో ఎవరు ఎలా పోతే మనకేంటి అన్న ఇది ఉండొద్దు ఎందుకంటే ప్రతి ఒక్కరు మన వాళ్ళే అనుకోవడంలోనే ఉంటుంది ఎందుకంటే మన కోట్లు ఉండని ఎన్ని డబ్బులు ఉన్నా కానీ ఒకళ్ళకు సహాయం చేస్తే వాళ్ళ ఫేస్లో మనకి ఆలోచ అది దీవనార్తి అంటారు చూసినారా ఆ హ్యాపీనెస్ మనం ఎన్ని డబ్బులు పెట్టినా అసలు తీసుకోలేము అలాగనే మనం ప్రతి ఒక్కరు దయచేసి నేను చెప్పేది ఏంటంటే హెల్ప్ చేయండి ప్లీజ్ ఎందుకంటే చాలా మంది కరోనా వల్ల చాలా చాలా అంటే ఉన్న ఉన్నవాళ్ళు అంటే మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా పని చే ఒకరోజు పని చేసుకుంటేనే బ్రతికే వాళ్ళు కూడా ఉంటారు రోజు రోజు అలాంటి వాళ్ళు చాలామంది ఒక పూట దీని ఒక పూట ఉపవాసం ఉన్న రోజులు ఉన్నాయి కానీ ఈ రోజులలో ఎవరు ఎట్లా పోతే మనకేందన్న వాళ్ళే చాలామంది ఉన్నారు కానీ అలా వద్దు ఎందుకంటే మన వరకు మన వంతు సహాయం మనం చేస్తే మనకు కానీ మన పిల్లలకు కానీ దేవుడు మనకు కూడా ఏ రూపకంగా సహాయం చేస్తాడు మన ఇప్పుడు ఈ కరోనా టైంలో మనం ఇంత మంచిగా ఉండి ఆరోగ్యంగా ఉన్నామంటే దానికి కారణం మనం చేసిన దాన ధర్మాలు సహాయమే మనకు మంచిగా ఉంటుంది మన ఇంట్లో వాళ్ళు కూడా అందరూ బాగుంటుంది దయచేసి తప్పుగా అనుకోవద్దు ఎందుకంటే నాకు నచ్చి అంటే నాకు అనిపించింది నేను చెప్పిన ఎవరికన్నా తప్పుగా అనుకుంటే ప్లీజ్ నా తప్పు పట్టకండి నాకు అనిపించింది నేను చెప్పిన అంతే సుజార్ కదా మనిషికి బాధలు వస్తే మనుషులకు మనుషులే సహాయం చేసుకోవాలి కానీ చెట్లు పుట్టలు గుట్టలు చేయవు అంటారు కదా మనిషికి ధర్మాన్ని మనం కాపాడితే ధర్మం మనం కాపాడుతుంది ప్రార్థన చేయ చేతుల కన్నా పంచ చేతులు గొప్ప అన్నట్టుగా మన మధుగారు చెప్పారు మధుగారు మీకు మా ఎన్ఎస్టీవీ తరపుకెళ్ళి చిన్న చిరు సన్మానం చాలా నిజంగా ఎన్ఎస్టీవీ ప్రేక్షకులకు యజమానికి చాలా 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 థ్యాంక్స్ అండి ఎందుకంటే నన్ను గుర్తించి ఈరోజు నన్ను ఇక్కడ పిలిచినందుకు మీకు చాలా రుడపడి ఉంటాయి ఛానల్కి ఎందుకంటే చాలా నేను ఇంటర్వ్యూలకు వెళ్ళాను కానీ ఏ ఒక్కరు కూడా నన్ను గుర్తించి ఇలాంటి చిన్న నా గుర్తింపు కూడా ఏది లేదు కానీ మీ ఛానల్ తరఫున నాకు అది దొరికింది సో ఎందుకంటే నేను మీకు కూడా చాలా థ్యాంక్స్ అండి శ్రీనివాస్ గారు నన్ను గుర్తించి నా దగ్గరికి వచ్చి మీరు ఇంటర్వ్యూ తీసుకోవడం అనేది నాకు చాలా సంతోషంగా ఉంది అలాగనే నేను మాట్లాడిన దాంట్లో ఎవరికన్నా తప్పుగా అయితే ఏమైనా అనిపిస్తే నన్ను ఎందుకంటే నాకు అనిపించింది నేను చెప్పాను ఎవరు కూడా తప్పుగా ఉద్దేశించి కాదు ఎందుకంటే నాకు ఏదంటే నేను చెప్తే నా ఉన్న చెప్తే ఎవరన్నా మారి ఇంకా ఎవరికైనా హెల్ప్ చేస్తారన్న ఉద్దేశంతో నేను చెప్పాను కానీ నన్ను తప్పుగా అయితే అనుకోవద్దు మదగారు మీ విలువైన టైమును మా ఇన్వెస్టివ్కి కేటాయించినందుకు చాలా కృతజ్ఞతలు అండి మీకు కూడా మీ ఛానల్ కూడా నాన్ను పిలిచి నన్ను గుర్తించి ఈ ఛానల్కి పిలిచి ఇంత నాకు సన్మానం చేసి మీరు అసలు ఏ ఛానల్ వాళ్ళు కూడా ఇట్లా చేయరు కానీ మీరు చేసిరంటే చాలా అసలు చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇంకోటి ఏంటంటే మీ ఛానల్ కూడా చాలా చాలా థ్యాంక్స్ ఇంకా ఈ ప్రేక్షకులకు కూడా చూస్తున్న ఎన్ఎస్ టీవీ ప్రేక్షకులకి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి ఎందుకంటే మీ వల్లనే నాకు ఇంత మంచి ఇది ఛానల్ వల్ల పిలవడం జరిగింది చాలా థ్యాంక్స్ అండి ఇంకో చూశారు కదా మాధగారు ఎలా సేవలు అందించారు ఏం కథ అని ఏమని చూసి కూడా చాలా నేర్చుకోవాల్సింది మనం చాలా ఉన్నది బాయ్ బాయ్ మళ్ళా వచ్చే వారం మరీ ఒక గెస్ట్తో కలుద్దాం నేను మీ రిపోర్టర్ శ్రీనివాస్